ధ్యానము దాని పద్ధతులు మొదటి భాగము యోగ పద్ధతిన ధ్యానము విషయ వస్తువులను గురించి ఆలోచిస్తూ విషయ వస్తువులకు బద్దుడు అవుతావు బద్ధత్వము పెరిగే కొలది వ్యామోహము పెరుగుతుంది నీ వ్యామోహము తీరనట్లయితే అది కోపంగా మారుతుంది కోపం నీ మనస్సును గందరగోళపరుస్తుంది గందరగోళపరచబడిన మనస్సు అనుభవం నేర్పిన పాఠాలను మరుస్తుంది అనుభవాన్ని మరిస్తే విచక్షణ పోతుంది విచక్షణ పోయిన నాడు జీవితపు ముఖ్య లక్ష్యాలన్నీ కోల్పోతావు స్వాధీనములో లేని మనస్సు ఆత్మ ఉనికినే ఊహించలేదు అది ఏ విధంగా ధ్యానం చేయగలదు ధ్యానము లేక శాంతి లేదు కదా శాంతి లేక ఆనందము లేదు కదా ధ్యానమంటే ధ్యానమంటే ఏమిటి ప్రకృతికి బానిసలుగా ఉండు తత్వమును ప్రతిఘటించుటకు దోహదము చేయు శక్తియే ధ్యానము ప్రకృతి మనల్ని పిలవవచ్చు చూడు ఇది చాలా సుందరమైనది నేను చూడలేదు అప్పుడది చెప్పుతుంది అచట తన చక్కటి వాసన ఉన్నది దాన్ని ఆస్వాదించు నేను నా మొక్కును ఆ వాసన చూడకు అని చెప్పుతాను అది ఆ విధంగానే చేస్తుంది నేత్రాలు చూడకండి అని చెప్పుతాను కానీ ప్రకృతి ఎంత భయంకరమైనదంటే అది నా బిడ్డలలో ఒకరిని చంపి మూర్ఖుడ ఇప్పుడు కూర్చుని విలపించు అంతులేని విషాదములో మునిగిపో అంటుంది నేను ఆ విధముగా చెయ్యను అంటాను నేను అతడి నుంచి దూకేస్తాను నేను స్వతంత్రుడిగా ఉండాలి ఈ విధంగా ప్రయత్నించండి ధ్యానంలో కొన్ని క్షణాలు ఈ స్వభావమును మార్చుకొనవచ్చును ఆ శక్తి నీలోనే ఉంటే అదే స్వర్గము కాదా మోక్షము కాదా అదే ధ్యానము యొక్క అనంత శక్తి అది ఏ విధంగా పొందవచ్చును విభిన్న మార్గాల ద్వారా పొందవచ్చును ప్రతి మనస్తత్వానికి సరిపడే మార్గము దానికి వేరుగా ఉంటుంది కానీ మనస్సును స్వాధీనములో ఉంచుకో అన్నది సాధారణ సిద్ధాంతము మనస్సు ఒక సరస్సు వంటిది దానిలో వేసే ప్రతిరాయి తరంగాలను లేపుతుంది ఈ తరంగాలు మనం ఏమిటో మనల్ని చూడనివ్వవు పూర్ణ చంద్రబింబం సరస్సులోని నీళ్లల్లో ప్రతిబింబించబడుతుంది కానీ నీటిపై పొర సరిగ్గా లేనందున ఆ ప్రతిబింబము స్పష్టంగా అనిపించదు ప్రకృతి ఆ తరంగాలను లేవనీయకుండా ప్రశాంతముగా ఉంచినట్లయితే కొంతకాలానికి మనమేమిటో మనకు తెలుస్తుంది భగవంతుడు ఇంతకు ముందే అచట ఉన్నాడు కానీ మనస్సు అల్లకల్లోలముగా ఉండి ఎల్లప్పుడూ ఇంద్రియముల వెంట పరిగెడుతున్నది ఇంద్రియ విషయాన్ని మూసివేసినా అటు ఇటు వేగంగా తిరుగుతూనే ఉంటావు ఈ క్షణంలో నేను బాగానే ఉన్నాను దైవంపై ధ్యానం చేస్తాను హఠాత్తుగా మరొక నిమిషంలో నా మనస్సు లండన్కు వెళ్తుంది అచట నుంచి దాన్ని యువతలకు లాగే నేను న్యూయార్కులో ఇది వరకు చేసిన పనుల గురించి ఆలోచించడానికి అచటకు వెళుతుంది ఈ అలలను ధ్యానశక్తి ద్వారా నిరోధించాలి ఆనందానికి మార్గము అనంత ఆనందాన్ని మనకు ప్రసాదించే మార్గము ధ్యానం ప్రార్థనలు కర్మఫలాలు ఇతర విధములైన పూజలు ఇవన్నీ ధ్యానము యొక్క ప్రాథమిక స్థితులు మాత్రమే ప్రార్థన చేస్తూ ఏదో ఒకటి నివేదన చేస్తావు ఒక సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తుంది కొన్ని పదములు పుష్పములు ప్రతిమలు దేవాలయములు హారతి ఇచ్చుటకు ఉపయోగించే దీపారాధనలు ఇత్యాదులు ఆధ్యాత్మిక దృక్పథమునకు మనస్సును చేరుస్తాయి కానీ ఆ దృక్పథము మరెచ్చటా లేదు మానవుని ఆత్మలోనే ఉన్నది మనుష్యులంతా ఇది చేస్తూనే ఉన్నారు కానీ వారు తెలియకుండా దేనిని చేస్తున్నారో దానినే తెలుసుకుని చేస్తారు అదే ధ్యానము యొక్క శక్తి నెమ్మదిగా క్రమక్రమంగా మనకు మనం తర్ఫీదు ఇచ్చుకోవాలి అది చలోక్తి కాదు ఒక రోజుతో అయ్యే పని కాదు కొన్ని సంవత్సరాలు లేక కొన్ని జన్మలు పట్టవచ్చు పర్వాలేదు ఈ గుంజిలాట సాగిపోవలసిందే పూర్తిగా తెలుసుకుని తనంతట తానుగా ఈ గుంజిలాట కొనసాగించవలసిందే కొద్ది కొద్దిగా మనం గ్రహించగలుగుతాము మనం అనుభూతి చెందడం ప్రారంభించి నిజమైన వస్తువుల్ని పొందగలుగుతాము వాటిని మన మన నుంచి ఎవరూ తీసుకుని వెళ్ళలేరు ఆ సంపదను ఎవరూ తీసుకుని వెళ్ళలేరు నాశనం చెయ్యలేరు అంతేకాదు ఆ ఆనందాన్ని ఏ విషాదము ఎన్నడూ కప్పివేయలేదు సత్యాన్వేషణలో ఈ అనుభూతులను అంటే భగవంతుని గురించిన ప్రత్యక్షానుభూతి ఏ విధంగా పొందాలో తెలియజేసే శాస్త్రమే యోగము మతము అను దానిని అనుభూతము వరకు దాన్ని గురించి మాట్లాడి ప్రయోజనము లేదు భగవంతుని పేరిట ఇన్ని పద్ధతులు కలహములు జరిగి ఇంత కలవరపాటు కలుగుచున్నది ఎందులకు భగవంతుని పేరిట జరిగినంత రక్తపాతము మరి ఏ కారణము ఏ కారణము వలన జరగలేదు ఎందువంటే ప్రజలు ఎన్నడూ అసలు మూలస్థానములకు వెళ్లరు తమ పూర్వీకులు అలవరిచిన కొన్ని ఆచారములను మాత్రం మానసికంగా అంగీకరించి వాటిలోనే వాటితోనే సంతృప్తి చెంది ఇతరులను కూడా అవే ఆచరించమనేవారు తాను అనుభూతి చెందని ఆత్మ గురించి తాను దర్శించని భగవంతుని గురించి చెప్పుటకు ఎవరికి హక్కున్నది భగవంతుడు ఉన్నట్లయితే ఆయనను మనం చూడాలి ఆత్మ ఉన్నట్లయితే దానిని మనం గ్రహించి అనుభూతి చెందాలి ఆ విధంగా చేయలేనట్లయితే వాటిని నమ్మకపోవటమే మంచిది కాబట్టి వంచుకుని కన్నా బాహాటముగా నిష్కపటముగా మాటలాడు నాస్తికునిగా నుండిటయే మేలు మానవుడు సత్యమునే వాంఛిస్తాడు తనంతట తాను సత్యానుభూతిని పొందవలననుకుంటాడు ఆ అనుభూతిని పొందినప్పుడే తన హృదయాంతరాళంలో ఆ సత్యదర్శనము కలిగినప్పుడే అన్ని సందేహాలు సమసిపోయి అంధకారం రూపుమాపి వంకరతనమంతా తిన్నగా అవుతుందని వేదాలు తెలియజేస్తున్నాయి మనస్సెంత చాపల్యముగా ఉన్నది మనస్సును ని నియంత్రించుట ఎంత కష్టమో దానిని పిచ్చిపట్టిన కోతితో పోలుస్తారు ఇతర అన్ని కోతుల వలె స్వాభావికముగా చాపల్యము కలిగిన ఒక కోతి ఉన్నది అది సరిపోదా అన్నట్లు ఆ కోతినే మధువు త్రాగించి మరింత చాపల్యమయ్యేటట్లు చేశారు ఆ తర్వాత ఒక తేలు కుట్టింది ఆ కోతిని ఒక మనిషిని గనక తేలు కొడితే ఒక రోజంతా బాధతో అటు ఇటు తిరుగుతుంటాడు పాపం ఈ కోతి బాధ వర్ణనాతీతం మరింత బాధపడింది ఈ కష్టాలు చాలావా అన్నట్లు ఆ కోతికి ఒక దెయ్యం ఆవహించింది వీటన్నింటితో బాధపడే ఆ కోతి యొక్క అదుపులేని చిత్త చాపల్యాన్ని ఏ భాష వర్ణించగలదు మానవుని మనస్సు ఆ కోతి వంటిది స్వాభావికంగా అంతులేని కార్యకలాపాల్లో మునిగి ఉండే మనస్సు కోరికలనే మధువు త్రాగడం వలన మరింత సంక్షోభం చెందుతుంది కోరిక ద్వారా ఇతరుల అభివృద్ధి ఎడల ఈర్ష్య అనే తేలు కుట్టుతుంది చివరిగా గర్వం అనే దైవం మన చివరగా గర్వం అనే దయ్యం మనస్సును ఆవహించి తానే అందరిలోకి గొప్పదానిననే భావం కలుగజేస్తుంది ఇటువంటి మనస్సును స్వాధీనం చేసుకోవడం ఎంత కష్టం అత్యంత కష్టమైన పని యోగులను అనుసరించి మూడు ముఖ్యమైన నాడీ ప్రవాహాలు ఉన్నాయి ఈ మూడు వెన్నెముక లోపల ఉన్నాయి ఒక దానిని ఇడ అని మరొక దానిని పింగళ అని ఆ రెంటి మధ్య దాన్ని సుషుమ్న అని అంటారు ఎడమ వైపు ఉండే ఎడ కుడివైపున ఉండే పెంగళ నాడీ సమూహాలు మధ్యలో ఉండే సుషుమ్న మాత్రము శూన్యముగా ఉండును దానిలో నాడీ సమూహములు ఏవి ఉండవు సుషుమ్న మూసివేయబడి ఉంటుంది సాధారణ మానవుడు ఎడ పెంగళల ద్వారా పనిచేస్తాడు కాబట్టి సుషుమ్న అతనికే విధ అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు నాడుల గుండా ప్రవాహములు పైకి క్రిందకి వస్తూ పోతూ ఉంటాయి శరీరములోని వివిధ భాగములలో కల నాడుల ద్వారా శరీరం ఆదేశములు తీసుకువెళ్తూ ఉంటాయి మన ఎదుట ఉన్న కార్యము మహత్తరమైనది మనలో అత్యంత స్వాభావికమై అణచి ఉండబడిన బహుళ ఆలోచన సమూహములను వశపరుచుకునుటకు మనకు అత్యంత ప్రాధాన్యమైన కర్తవ్యము చెడు పనులు మనచేతన పొరలలో కనిపిస్తాయి కానీ ఈ చెడు పనికి కారణము మనకు తెలియని కనిపించని అచేతనపు పరిధిలో ఉంటుంది కాబట్టి మరింత శక్తివంతముగా ఉంటుంది మనకు తెలియని దానిని స్వాధీనపరుచుకుంటా అనేది మొట్టమొదటి కర్తవ్యము ఆ తర్వాత మన జాగ్రత్త స్థితికి అంటే చేతనా స్థితికి అతీతంగా వెళ్ళాలి కాబట్టి మనం చేయవలసిన రెండు రకముల పనులు మనలో సాధారణంగా ప్రవహిస్తూ ఉన్న రెండు ప్రవాహములైన ఇడ పెంగళలను సరిసమంగా పనిచేయునట్లు చూసుకుని మన అంతర్గత కార్యకలాపములను వశపరుచు కొనుట మొదటి పని ఆ తరువాత వాటికన్నా అతీతంగా వచ్చి చేతనా స్థితి దాటుట రెండవ పని తీవ్రకాలము ఆత్మపైన ఏకైక చింతా సాధన చేసి ఈ సత్యమును పొందగలిగిన నాడే వాడు నిజమైన యోగి అప్పుడు సుషుమ్న ద్వారము తెరవబడి అంతకు ముందు ఎన్నడూ ఈ కొత్త మార్గము గుండా ప్రవహించనిది దాని ద్వారా ప్రవహించి క్రమంగా విభిన్న యోగ కేంద్రములను చేరి చివరికి సరస్సు చివరికి శిరస్సును చేరును అప్పుడే యోగి తానే శివాత్మను పరమాత్మను అనే సత్యమును గ్రహించగలుగుతాడు ధ్యానమునకు అనువైన పరిస్థితులు మీలో వీలున్నవారు ఈ సాధన కొరకు ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసుకున్నట మంచిది ఆ గదిలో నిద్రించరాదు అతి పవిత్రంగా ఉంచవలను ఆ గదిలోకి స్నానము చేసి పరిశుభ్రమైన శరీరము మనసుతో ప్రవేశించవలెను పూలు ఉంచవలెను యోగికి పూలు చక్కని వాతావరణమును కలుగజేయును ఆహ్లాదకరమైన చిత్రపటమును కూడా ఉంచవలెను ఉదయము సాయంత్రము అగరవత్తులు వెలిగించవలెను ఆ గదిలో ఉన్నప్పుడు కలహము కోపము అపవిత్రమైన ఆలోచనలు కలగకూడదు నీ భావములు వంటి భావములు కలవారిని మాత్రమే గదిలోకి అనుమతించవలెను అప్పుడు క్రమక్రమంగా ఆ గదిలో పవిత్రమైన వాతావరణం ఏర్పడును విచారమును సంశయస్థితి సంశయస్థితి యందును విషాదముగను మనస్సు అల్లకల్లోలముగను ఉన్నప్పుడు ఆ గదిలో ప్రవేశించగానే ప్రశాంతత లభించును ఇదే భావంతో దేవాలయములు చర్చిలు నిర్మించబడినవి ఈనాటికి కొన్ని దేవాలయాల్లో చర్చిల్లో ఆ విధమైన ప్రశాంతత లభించును కానీ ఎక్కువ వాటిల్లో ఆ లక్ష్యమే మరుగైంది పవిత్రమైన తరంగములు వ్యాపింపచేయుట ద్వారా ఆ ప్రదేశము పవిత్రమై ప్రకాశవంతమగుటయే వీటన్నిటి సారాంశము ధ్యానమునకు విడిగా గది ఏర్పాటు చేసుకొని వారు తమకిష్టమైన ఏదో ఒక ప్రదేశంలో ధ్యానించవచ్చును ధ్యానమునకు కావలసినవి అగ్ని ఉన్న చోట నీరు ఉన్న చోట ఎండు ఆకులతో కప్పబడి ఉన్న భూమిపైన చీమల పుట్టలు ఎక్కువగా ఉన్న చోట క్రూర మృగములు ఉన్న చోట ప్రమాదములు ఉన్న చోట నాలుగు వీధుల కూడలిలో శబ్దము ఎక్కువగా ఉన్న చోట దుర్మార్గులు ఎక్కువగా ఉన్న చోట యోగ సాధన చేయరాదు ముఖ్యంగా భారతదేశంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మరి బద్ధకంగానూ అనారోగ్యంతోనూ ఉన్న యోగ సాధన చేయరాదు ఇతరులు వచ్చి విఘ్నం కలిగించని నిగూఢమైన ప్రదేశంలో ధ్యానించాలి మురికిగా ఉండే ప్రదేశాలు ఎన్నుకోవద్దు సుందర దృశ్యముండే ప్రదేశమునో లేకని గృహములోనే బాగా ఉండే గదినో ఎన్నుకో ధ్యానమునకు కూర్చోగానే ప్రప్రథమంగా పురాతన ఋషులందరికీ వందనము చేసి గురువుకు ప్రణామం చేసి ఆ తర్వాత భగవంతునికి నమస్కరించి ధ్యానము ప్రారంభించాలి ధ్యాన సమయము రోజుకు కనీసం రెండు సార్లైనా ధ్యానం చేయాలి ఉదయము సాయంత్రము ధ్యానమునకు శ్రేష్టమైన సమయములు రాత్రి పగలుగా పగలు రాత్రిగా మారు సంధ్యా సమయములు ప్రశాంతంగా ఉంటాయి తెల్లవారుజామున సాయం సమయమున కూడా ప్రశాంతత ఆ సమయముల్లో శారీరము శరీరము ప్రశాంతత చెందుటకు సిద్ధముగా ఉండును స్వాభావికమైన ఆ పరిస్థితిని మనకు అనుగుణంగా మార్చుకుని ధ్యానము చేయవలను ధ్యానము చేస్తే గాని ఏది తినను అనే ఒక నియమం పెట్టుకుంటే ఆకలి యొక్క తీవ్రతాన్ని బద్ధకమును వదలగొడుతుంది భారతదేశంలో పిల్లలకి పూజ చేస్తే గాని లేదా ధ్యానం చేస్తే గానీ ఏది తినవద్దని బోధిస్తారు దాని వలన వాళ్ళకి అది సహజ స్వభావం అయిపోయి ఏ బాలుడు కానీ స్నానం చేసి ధ్యానం చేసే వరకు ఆకలినే పొందడు ఇక ప్రార్థన మానసికముగా ఈ విధంగా స్మరించు సర్వజీవులు సంతోషముగా ఉండుగాక సర్వజీవులు శాంతిగా ఉండుగాక సర్వజీవులు పరమానందముగా ఉండుగాక ఈ విధంగా తూర్పు దక్షిణ ఉత్తర పశ్చిమ దిక్కుల వైపు స్మరించు ఈ విధంగా ఎంత తక్కువ స్మరిస్తే నీకు అంత బాగా అనిపిస్తుంది చివరికి ఇతరులు ఆరోగ్యంగా ఉండటమే మన ఆరోగ్యాన్ని బాగా ఉంచటంలో గల సులభ మార్గమని మనల్ని ఆనందంగా ఉంచటకు సులభ మార్గం ఇతరులు ఆనందంగా ఉండటంలోనే ఉందని విషయం గ్రహించగలుగుతావు అది అయిన తర్వాత భగవంతుని అందు విశ్వాసము ఉన్నవారు ధనము కోరుకో ఆరోగ్యము కోరుకో స్వర్గము కోరుకోగాక జ్ఞానము వెలుగు కొరకు ప్రార్థించవలను మిగతా అన్ని ప్రార్థనలు అన్ని ప్రార్థనలు స్వార్ పరమైనవే మొదటి పాఠము కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మనస్సును పరిగెత్తనెయ్యి అది ఊరికే దాన్ని గమనించు జ్ఞానమే శక్తి అనే సూక్తి ఉన్నది అది పరమ సత్యము మనస్సు ఏమి చేస్తున్నదో తెలిసేదాకా దాన్ని నీవు వశపరుచుకోలేవు దానిని కళ్ దానికి కళ్ళాలు వేస్తే ఎన్నో నిగూఢమైన ఆలోచనలు దానికి కలుగుతాయి అటువంటి భావాలు ఆలోచించడం నాకు సాధ్యమేనా అని నీవే ఆశ్చర్యపడతావు కానీ క్రమక్రమంగా రోజు రోజు మనస్సు యొక్క చపలత్వపు తీవ్రత తగ్గుతూ వస్తూ రోజురోజుకు అది మరింత ప్రశాంతత పొందుటకు గమనిస్తావు వాగ్వేద వాగ్వివాదాలు ఇతర ఆకర్షణలు వదిలేయి సూక్ష్మ శుష్క మేధాశక్తితో కూడిన అపస్భ్రంశపు మాటల వలన ప్రయోజనమేమున్నది అది మన మనస్సును సమతుల్యము నుండి తప్పించి కలత చెందిస్తున్నది సూక్ష్మ పొరపు విషయములు గ్రహించవలను మాటల వలన అది సాధ్యమగునా కాబట్టి వృధా సంభాషణలు మాటలు మానివేయి దివ్యానుభూతిని పొందిన మహనీయుల గ్రంథములు మాత్రమే పఠించు ఇప్పుడు ఆలోచించు నీ శరీరము గురించి భావించు శరీరము దృఢముగా ఆరోగ్యముగాను ఉన్నది అది నీకు గల శ్రేష్టమైన పరికరమని భావించు నీ శరీరము వజ్ర వజ్ర సన్నిభమైనదని దాని సహాయములో సంసార సాగరము దాటగలవని ఊహించుము బలహీనులకు కా బలహీనులు కాబట్టి దాన్ని క్రింద భాగం చూడలేము అలలు తగ్గి నీరు ప్రశాంతముగా ఉన్నప్పుడు సరస్సు యొక్క అడుగు భాగమును పాక్షికముగా చూడగలుగుతాము నీరు మురికిగా ఉన్న ఎల్లప్పుడూ తరంగములచే కదలకుతో ఉన్న సరస్సు యొక్క లోభాగమును దర్శించలేము స్పష్టముగా అలలు లేనప్పుడు మాత్రమే చూడగలను చూడగలము సరస్సు యొక్క క్రింది భాగము మన నిజ ఆత్మయే సరస్సు మన చిత్తము అలలు వృత్తులు అంటే ఆలోచన తరంగములు అంతేగాక మనస్సు మూడు స్థితుల్లో నుండును మొదటిది చీకటిగా నుండు తపస్సు మూర్ఖులలోనూ బుద్ధిహీనుల్లోనూ ఉండును తపస్సు తమస్సు వలన హానియే చరుగును క్షమించాలి చీకటిగా ఉండే తమస్సు మూర్ఖుల్లోనూ బుద్ధుల్లోనూ బుద్ధిహీనుల్లోనూ ఉండును తమస్సు వలన హానియే చలుగును మనస్సు ఈ స్థితిలో ఉన్నప్పుడు వేరే భావం ఏమీ కలగదు ఇక రెండవది క్రియాశీలక మానసిక స్థితి రజస్సు దీని ముఖ్య లక్ష్యములు శక్తి ఆనందము నేను శక్తివంతుడనై ఇతరులను పాలించదను ఇక మూడవది సత్వము పవిత్రత ప్రశాంతత ఈ స్థితిలో తరంగములన్నీ సమసిపోయి మనస్సనే సరస్సు యొక్క నీరు స్పష్టముగా ఉండును మనస్సు దాని స్వభావము ఎగసిపడుతున్న ఆలోచన తరంగములను స్వాధీనపరుచుకునే గొప్ప సాధనము ధ్యానము ధ్యానము వలన మనస్సులోని తరంగములను లోబరుచుకొనవచ్చును ధ్యానమును రోజుల తరబడి మాసముల తరబడి సంవత్సరముల తరబడి చేయుచున్న ఎడల అదిని నీ స్వాభావికమైన అలవాటుగా మారి నీలోని అహంకారము క్రోధము ద్వేషము నియంత్రించబడి నిరోధించబడును